ఏమిటి మంజు వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా నాకు వంట రాదండి నీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా ఆ నేను నీకు నేర్పుతాను పుస్తకం అక్కడ పడే ముందు దేవుణ్ణి ప్రార్థించాలి చేతులు జోడించు ఈ చేత్తో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటతో ఇలా తిప్పాలి ఇలా తిప్పాలి ఏమండి ఇలా ఎంతసేపు తిప్పాలి నీ ఓపిక నీ తీరిక ఏమండి నాకు వంట నేర్పుతున్నారా నా మీద వాలిపోతున్నారా ఏమో నాకేమీ తెలియడం లేదు నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తథాస్తు భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చిక్క వంట చేయండి ఓకే నువ్వు వెళ్ళి స్నానం చేయి ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను మంజు ఇంటికి రాగానే మూడు పారిజేకు సుఖం అంటే నీకేనే మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా నువ్వా తల్లి నీకు నమస్కారం నీ బొగ్గులకు నమస్కారం నీ పెదాలకు నమస్కారం నేను నువ్వనుకోట్లా మీ అక్కయ్య అనుకున్నాను అక్కయ్య అయితే మాత్రం మీరు పడి వాటేసుకుంటావా మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను గెట్ అవుట్ మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ వచ్చి పడుకోకు నీకు అదే చెబుతున్నాను నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు ఏంటి అలా అరిచావు అక్క అతను అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు నిన్ను వాటేసుకున్నాడా అవునక్క ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు లాగి ఒక్కటిచ్చా నువ్వు కొట్టావా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళెం పెట్టకుండా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన వస్తాడనా నా ఉద్దేశం అది కాదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు పడుకో సరే నువ్వు రా మీకు నువ్వు బతకడానికి వీలేదు నిన్ను చంపేస్తాను ఆఫీస్ పడతాను డాడీ అమ్మడు నువ్వు నా నాపకం వీడు షూట్ చేసి పారేయాలి ఎరా నా చిన్న కూతురు చేస్తావా పొరపాటైపోయింది క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారేమిటండి వీణ్ణి గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంట్రా తెలిసేది చెప్పనివ్వండి విశ్వాసం ద్రోహి తిండిదన్నా సనాసి రై నీ మొహం నాకు చూపించద్దు ఇదిగో నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే మెడపెట్టి బయటకి గిన్నె చేస్తాను గెట్ అవుట్ మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను తెలిసి ఆయన వెనకాల వెళ్ళిపోతాడు అంత డిమాండ్ ఉందా ఆ వధవకి ఇంట్లో అమ్మా బావగారు కోపం వస్తుందేమో నువ్వు ముందే అతను వెళ్లకుండా ఆపక్క అవును కావాలంటే మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని చెప్ప మంజు బావా పట్టేసుకో కాళ్ళు నేను అమ్మాయి మంజు అంతగా అయితే నువ్వు వెళ్ళి వాడు చేతులు పట్టుకుని బతిలాడి ఇంట్లో తెచ్చా చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త ఛార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో హలో ఎవరండి మీరు ఈ ఇంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు
మా ఇంట్లో మేము స్కిప్పింగ్ చేస్తాం, జంపింగ్ చేస్తాం. అడగడానికి మీరెవరు? నువ్వా? నేనే. అయ్యో బాబా, మమ్మీ డాడీ బాగుంటాడు. మమ్మీ డాడీ ఏమండి, నీకు ఏదైనా సహాయం చేయనా? నీ సహాయం ఏం అక్కర్లేదు గానీ ఆ కోఆపరేషన్ మాత్రం. ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు. ఏ కళ్ళల్లో వేయాలా? బాగుంటాడు బాగుంటాడు. వచ్చి రాగానే అల్లుడు గారు చదువు కొరికేస్తాం, అప్పుడే చాడీ చేయడం మొదలు పెట్టేశావా? అల్లుడా, ఇంతకీ మీరెవరండి? మేమెవరా? అల్లుడు గారు మేము. హాయ్ సతీష్, ఏదైనా రావడం? వీళ్ళెవరో తెలుసా? మా మమ్మీ డాడీ. ఇస్ ఇట్? నమస్తే. మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపమైనట్టుగా. ఓహో, అదే సంగతి. పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నామనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట. అందుకే అడిగాను. అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు? ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీ లైఫా? కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి? అంటే కట్టుకున్నవాడా? ఎవరు కట్టుకున్నారు, ఎవరిని కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు, ఈవెన్నే కట్టుకున్నావు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకేంటి, రెండు రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే. నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి, నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా, అలాగా చెప్పారు కాదు? ఇప్పుడు చెప్పానుగా, నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో. అల్లుడు గారు, అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుందనేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం. అల్లుడు గారు బంగారు కరిక. బంగారు కనికి కాదు, వజ్రాల తునక. చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క. మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు. తమ్ముడు, అక్కడ చెప్పిండే నాకు నీకే. నువ్వెందుకు నా ముందు పెట్టావు? మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా. ఏడ్చావులే, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తా. అల్లుడు గారు, ఆగండి ఆగండి. ఏమిటి ఈ ముద్దుల పోటీ? మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను? ఏం చేశావేమిటయ్యా? మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా. చిలిపి. నేనా? అవును, నేను తాళి కట్టాను కదా. తాళి కట్టావు సరే, మాకేమైనా తీయటి వార్త చెప్తావేమో. చెప్తాను చెప్తాను. ఎలాంటి వార్త కావాలి? అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుంది. ఓ, ఆ నీళ్ళ అయితే లేదండి. బాబా, మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదా? అవును. అదే. ఏమిట్రా, ఇందాక నుంచి చూస్తున్నాను, చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాన్న కరుచుకుంటావు, అసలు అల్లుడు తొప్పించేసావేట్రా? దివాన్ దివా అంకుల్. మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అల్లుడు విన్నావా, విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కడుకు రమ్మంటే పంచదార నాగేసావా? వీడు నన్ను అంతంత మాట్లాడతాడా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకుల్ అని పిలుస్తాను. అంకుల్. ఎవరిని ఎవరు ఏమీ అనుకోకర్లేదు, మీరు లోపలికి రండి. అది కాదు మంజు, అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మీరు లోపలికి రండి. లోపలికి పదరా, పదరా, పద ఫ్రెండ్షిప్. తప్పకండి. అది కాదురా. ఏమిటి ప్రియా మేడం, మా వంటింటి సామ్రాజ్యంలో మీరేం చేస్తున్నారు? బాగా కాఫీ కావాలన్నారు, ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను. అది ఉప్పు పంచదార కాదు. తెలుసు, తెలిసే కలుపుతున్నాను. అయిపోయాడు. ఏం కాదు, బావా మరదళ్ల మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్కుండదు. హలో, నేను రా సతీష్. ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తుంది, ఎమోషన్లో తాగావో, మోషన్ అయి చస్తావు. ఒరే ప్రియ, చేత్తో ఉప్పు కాఫీయే కాదురా, విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నీ బొంద, తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం ఆడడానికి కాదు, నిన్ను చవటం చేయడానికి. అలాగా? మరి ఆ పిల్లకి చిట్ పట్టా చేసేది ఎలా అబ్బా? చెబుతున్నాగా విను. అలాగే బాబా. కాఫీ? నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా? అవును బాబా, నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా. ఇజ్ ఇట్? నేనంటే నీకు ఎంత కాఫీలో మంచి ఉప్పేసినట్టు ప్రియా. డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే, నేను తుడుస్తాను. నువ్వే తుడక్కర్లేదు, నేనే తుడుచుకుంటాను. నా ఎంగిల్ పడింది, నేనే తుడుస్తాను. అయ్యో, తమ్ముడు ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను. అలా తుడుస్తారేంటి, నేను తుడిచి చూపిస్తాను చూడు.
సరిద్దుడా, మధ్యలో సైంధవులా దాపునించావు కదరా నిన్ను. తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి? ఎక్కడో ఏదో జరిగింది. యాంటీ సెంటిమెంట్ ని ఎంటనే కనిపెట్టాలి. అబ్బా, ఎప్పుడు ఇడ్లీలు పెసరట్లే. ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా? అలా పెట్టమ్మా గ్రాసు. చూడు, రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను. ఏమండి టిఫిన్ ఏం చేయాలో? మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చుగా. నోర్మయ్, ఏంటా నా భార్యతో సరసాడుతున్నావు? ఉండండి అంకుల్, ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను. విన్నావా విన్నావా అనుడు వీడి పొరపో సమాధానం. వింటున్నా వింటున్నా. ఏమిట్రా ఇవి? ఇడ్లీల క్రికెట్ బాల. తింటే ఇడ్లీ, ఆడితే క్రికెట్ బంతి. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది. అసలు కానీ ఈ కాఫీలో ఉప్పేసావా? ఉప్పు అంటే పంతాలేసావా? చూడండి, కాఫీలో ఉప్పు ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు. రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి, ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై, ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ ఇవి మజ్జిగ, ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి. ఇదిగో ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలి? ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభన గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాళ్ళు తలుపు తీలేదా? ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చెత్తను తీసుకుంటూ నా మీదే సెటర్ వేస్తావా? ఏవండి లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరు అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది? చిరమ్మాయి. అమ్మాయి కదరా, మీ అక్క. ఆ కళ్ళని బట్టి చూసావు కాబోదేసావా? అక్క, ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చిత్తక బాధించేద్దాం అనుకున్నాను. నార్మల్. ఎరా మామ, ముసలి డొక్కు, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా? ఇంకా నిన్ను సహించను. ఒకే వేటుతో 2 ముక్కలు. అల్లుడు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను చంపద్దు, నీ జోలికి రాను అల్లుడు. అది అలారా దారికి, నోరెత్తకుండా కుక్కిన పెనలా పడుండు. ఇదేంటి పనుని నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సనల్ పని అబ్బా? నాకంతా తెలుసు రావయ్యా. తెలిసిపోయిందా ఆంటీ? ఏమిటా ఆంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు? ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు, అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు, అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి, వాళ్ళు ఆది దంపతులు. కొత్తగా పెళ్లైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు. అసలు వాళ్ళని చూస్తే పెళ్లైన జంటలాగానే లేరు. అయితేగా, అంటే కొత్తగా పెళ్లైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి, అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తారండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి. చూడు, అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు, మసాలాలు బాగా తగిలించు, అప్పుడే అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం ఒసే అత్త, అనుమానాల చెత్త. నీ కడుపులో ఇన్ని అనుమానాలా? ఇదిగో వంట బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటంకుల్? ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు కాలిపోతాయి. అచ్చరు గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో 10 వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్ని రోజులు కమిషన్ కొడతావు? ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడం తెలియదు, బీడీలు కాల్చడం తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది. అన్నగారి దయ వల్ల
అవును కదూ ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా ఉంటాయి తెచ్చింది నేను కదా అచ్చరే కానీ అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా ఇంతవరకు లేదండి అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో నేను ఎందుకు చేస్తాను మరి లేకపోతే ఏంటండి శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చిపోతా ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి నాకెందుకు చుట్టాలు కొనుక్కోండి అలవాట్లేదే నేర్చుకోండి ఓర్ నాయనోయ్ వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు ఎరా ధృతరాష్ట్ర నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలు ఉన్నాయని లెక్క పెడుతున్నావా మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు మంజున అవును మంజు నాకు మనసిచ్చింది తన హృదయంలో చోటిచ్చింది ఓ రాత్రి నాతో కమిట్ అయింది కమిట్ అయిపోయిందా ఎప్పుడు ఎలా అది అమావాస్య అర్ధరాత్రి భయంకరమైన తుఫాను ఆ వెన్నెల్లో ఆగాగు అమావాస్య అర్ధరాత్రి వెన్నెల ఏ అమావాస్య నాడు వెన్నెలు కొరవకూడదా ఆ నీ కథలో అయితే కొరవచ్చు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకొచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానని కమిట్ అయింది కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా మరేంటనుకున్నా అబ్బా వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పి బాల సుబ్రహ్మణ్యంలో పాడానంటంట ఏ బోతద్దాలు ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు ఇక పోయి బయట పడుకో నేను ఇక్కడే బబ్బుంటా నా దగ్గర పడుకోవడా ఏమి ట్రై లేటు ఎంత చెప్పేచ్చేయమంటావు ఏం చేయమంటావురా ఆ చత్వారం గాడు నా బ్రెయిన్ తినేశాడు వాడిని తన్ని కిచెన్ రూమ్ లోంచి బయటకు పంపించేటప్పటికి టైం అయింది నువ్వు వెళ్ళి వంటింట్లో పడుకో తప్పుతుందా ఏమిటండి కష్టాలన్నీ కష్టాలన్నీ టోటల్ గా కాంట్రాక్ట్ తీసుకున్నాని ఎవడైనా తాడు కట్టి పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు నేను తాడెక్కొచ్చి సంసారం చేయాల్సి వస్తుంది తాడెక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అండి తాడు తెగిపోతే నీ తాడు తెగిపోతా అలా అనుకోండి మంజు నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను ఇన్ని గుండెలు రా నీకు ఆ కూతురు పక్కనే పడుకుంటావా నువ్వు బతకడానికి వీల్లేదు ఏమండి ఏమండి ఏమైందండి పగలే అనుకున్నాను మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు పీడకలు వచ్చిందా మరి క్రూర మృగాన్ని కాలు చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్ చేశాడు అబ్బా అలాంటి కాలు వస్తే మంచిదేలండి పడుకోండి ఏంటి నన్ను చంపితే నీకు మంచిదా అయ్యో కాదండి ఎవడే వాడు ఈ టైంలో డాడీ వచ్చారండి నిజంగానే వస్తారు అయితే నిజంగానే చంపేస్తాడు ఇప్పుడు ఎలా అయ్యో మీరు వెళ్ళి సతీష్ పంపించండి కరెక్ట్ కరెక్ట్ తొందరగా ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు ఏం చేయను ఆ సతీష్ గడు అక్కడ లేడు ఇప్పుడు ఏం చేద్దాం ముందు మీరు పడుకోండి ఏమిటండి ఈ టైంలో వచ్చారు ఏం లేదమ్మా అర్జెంట్ గా బాత్రూమ్ లో కలాల్సి వచ్చింది కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు అందుకే డిస్టర్బ్ చేశారు సారీ అమ్మాయి ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో అల్లుడు అది కదా డాడీ ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు అంత కోపమా అమ్మో ఇంత చిన్న విషయానికి కూడా డైవర్స్ దాకా ఎందుకు లేమ్మా నా చెప్పలు నేను పడతాను నువ్వు పడుకో అబ్బా అమ్మాయి కలిపేసుకో నే అసలే కన్ఫ్యూజ్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు చూస్తావు నాకేం తెలుసు అచ్చరే గాని అల్లుడు ఇక్కడా ఉన్నాడు ఇందాక చూస్తే అమ్మాయి ఎదురు ఉన్నాడు ఎలా అంటావు ఐడియా ఆడి ఇంకో అల్లుడేమో ఇంకో ముందు వెళ్ళి చూద్దాం పదా
పడుకుంది అల్లుడేగా ఏమి డాడి అలా అడుగుతారు మరేమీ లేదు కింద ఒక అల్లుడు ఉన్నాడు ఈ అల్లుడిని ఫేస్ చూపించమను ఎవరది అల్లుడు కాదు అబ్బా కళ్ళలో పెట్టుకో అల్లుడే నువ్వు నార్మల్ బ్యాటరీ వేస్ట్ అవుతుంది అల్లుడు ఏమిటి ట్రిక్ కింద నువ్వే ఉన్నావు పైన నువ్వే ఉన్నావు నీకన్నా మ్యాజిక్ వచ్చా మ్యాజిక్ లేదు మంత్రం లేదు మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను పాక్కుంటూ ఎక్కాను ఎందుకలాగా బ్యాటరీ వేస్ట్ అవదు అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలనుకున్నాను ఏడిపించాను పాపం డాడీ చాలా టెన్షన్ పెట్టారండి ఇందులో టెన్షన్ ఏముందిరా మా టెన్షన్ లేదు పాడు లేదు అల్లుడు గారు అరికాలతో తనినా అరిటాక్ తో విసిరినట్టుగా ఉంటుంది అవును ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే బాత్రూమ్ బాత్రూమ్ బాగా గుర్తు అల్లుడు గారు మీరు పడుకోండి నువ్వు పదరా నేనెందుకు చంపట్టుకోడానికి పదబాయ్ కమిన్ వెల్కమ్ నిన్ను ఏంటి నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా ఏంట్రా కాళ్ళు వేయడం ఇంకొకసారి నా మీద కాలేసావో రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను పడగా నిన్ను చంపేస్తాను రే అయ్యో బాబు ఏం జరిగింది ఏమీ జరగలేదు మరి నా కళ్ళ జోడేది ఎలుకలు ఎత్తుకుపోయాయి నేను వెతికి పట్టుకొస్తాను నువ్వు పడుకో నాకు కళ్ళ జోడు లేకపోతే నిద్ర పట్టదు కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే పడుకుంటావా కళ్ళలో కారం కొట్టుకుంటావా బబ్బు ఉండాలి ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ అంటే ఒక మగారికి ఇద్దరు పిల్లలుంటాం తప్పులేదంటావు తప్పు లేదనేగా ఇందాక నుంచి దిండు గుద్ది చెప్పేది ఇప్పుడు మన పురాణాలే తీసుకో ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు పిల్లలు లేరు ఒక కృష్ణుడు గాని ఒక పరమశివుడు గాని ఒక వెంకటేశ్వర స్వామి గాని అందరికీ ఇద్దరు పిల్లలేగా వాళ్ళంతా డబుల్ డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు ఇప్పుడు స్కూటర్కి వెనకాల స్టెపినీ టైర్ ఎందుకుంటుంది ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి త్వరగా చేసుకోవాలనిపిస్తోంది చేసుకో చేసుకో తెలుగు నవలల్లో గాని తెలుగు సినిమాల్లో గాని హీరోలు పెళ్ళాం చెల్లెలతో లవ్ లో పడితే తప్ప కథ ముందుకు నడవదు క్లైమాక్స్ కి రాదు అంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్న మాట తప్పు ఎందుకవుతుందయ్యా ఎందుకవుతుంది అక్క చెల్లెళ్ళు చీరలు పంచుకోగలేంది గాజులు పంచుకోగలేంది అక్క మొగుడుతో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి ఆహా నీ లాజిక్ తో నా కళ్ళ జోడు తెరిపించావు నే వస్తా అబ్బా ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి కళ్ళ జోడు పెట్టుకుని నీకెన్ని మంచి విషయాలు తెలుసు నేను నిన్నే ఫాలో అవుతా అవు అవు బయటికి కేన్ స్వామి తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా అవును ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా yes నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను మీరు నలిగిపోవడం కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే నేను నలగొడతాను ఎందుకు నలగొట్టాలి పెళ్ళై నెల రోజు అయింది కదా ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా అందుకని నాకు ద్రోహం చేస్తారా నీకు ద్రోహం చేస్తానన్నా చచ్చా నీ చెల్లెలకి న్యాయం చేస్తాను అబ్బా నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు నా చెల్లెలకే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో వెరీ సింపుల్ తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేశావు నువ్వు కానీ ప్రియ దాని స్పీడే వేరు నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని స్టేటస్ ని పెంచింది అంటే నా మీద మీకు ప్రేమ లేదా
గత కాలంలో ఉండేది. ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మళ్ళీ పూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు, సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. సతీష్ సతీష్ ఎవరండి మీరు? నేను ఎవరా? అసలు నువ్వెవడవరా? నానా, నేను హిమాచలాన్ని. నేను అహోబలాన్ని. అహోబలమా అంటే? పింజారి కుంజ. అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషిన? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాల విధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతల పారేస్తే తండ్రిగా నా ప్రశ్న. ఏమిటి? సతీష్ మీరు కన్న కొడుక? ఏ, వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? అబ్బే, క్షమించండి మామగారు, నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్లనిచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలరా నీకు! ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాసి విధవులా ఉన్నావు. నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియ్యంకుడుగా ఉండడానికి వీల్లేదు. వేసే కన్నులో గుండు. రెడీ బాస్. నువ్వు ఉండవయ్యా. బావగారు తొందరపడకండి, నేను మరీ అంత బుక్కా పకీరనేం కాదు, నేను కోటీశ్వరుణ్ణి, నాకు 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్ల? ఏం బావగారు ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్ల? మరేమనుకుంటున్నావు? ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ 1 కిస్. ఈవిడ షీఈస్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. కమ్ ఆన్ బేబీ, గివ్ మీ 1 కిస్. కిస్సా? ఎస్. మామగారు కనిపించగానే కోడలు టప్మని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం, మలేషియాలో మిలినీర్ల సంప్రదాయం. ఆ సంప్రదాయం మనకెందుకులే బావగారు? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో. షట్ అప్. నాకు ఏ దేశ సంప్రదాయం అయినా ఒక్కటే, దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సంప్రదాయాన్ని ఎన్నుకుంటా. వద్దులే బావగారు. అమ్మాయి, బావగారు కోపం వచ్చినట్టుంది, ఆయన చెప్పినట్టు చేసి. దట్స్ రైట్. ఇదే నా ఆశీర్వాదం, నిండు 100 ఏళ్ళు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా? మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే మా. నువ్వు నోరుమై, వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ గూడు పుట్టాని వీడెవడ? నా బావ మరది. బావలేదు, వెంటనే మార్చే. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళడానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చ. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను, సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా, సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే, ఆమె నిజంగా నా భార్యే. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ ఫేస్ కి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య? చూడమ్మా అన్నయ్య, వెంటనే నీ మొగుడు మార్చే. మార్చేయడానికి మా బాబా ఉన్న బ్లాంకెట్ ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని. డాడీ! ఆ డాడీ! మై సన్, ఏమిట్రా ఇది? ఏం జరిగింది? ఈ కట్లేమిటి? ఈ దెబ్బలే? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేశా నీ కాళ్ళకేదో అయి ఉంటుందని. నా సెంటిమెంటే కరెక్ట్ అయింది. బావగారు, మీరు నన్ను అపార్థం చేస్తున్నారు, నా కాలు గురించి మీకు తెలియదు. ఏ బోధకాల? కాదు బావగారు, నాది లక్కీ లెగ్. చూస్తా తేడా వచ్చిందో, 2 కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికి వచ్చినంతసేపు అయింది, ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలని అడిగే వాళ్లే లేరా? అసలు ఆ వంటవాడేమయ్యాడు? రాజా 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 లేడ్ డాడీ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? అయినా అంటల గురించి మీకెందుకు బావగారు? వాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత?
నేనా. ఏం కుశవరా, ఉంటే ఎంత పోతే ఎంత, వాడు ఏనుగు లాంటి వాడురా, చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి, అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చచ్చే చేయను. వద్దు బావా, తప్పు వంటేగా చేస్తా. మీ అందరితో కూర్చుని ఇలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడవా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాను అనుకోలేదు. మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావు ఏంట్రా? చైనా పంది బహు నువ్వును. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో, నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నావు? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్, టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా. కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లీని ప్రాక్టీసా? అంటే ఏంటి బావయ్య? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే, ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడు తింటావా? ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? చస్తే నిలబడను. లెఫ్టా రైటా? స్ట్రైట్. 6 ఫీట్. నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళంటే అంత చులక. అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్, మీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగుస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ, దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో అన్నావు, వంటోడుతో అన్నావు. రాజాని ఇంకొకసారి వంట వాడని అంట్ల విధవని అన్నావో, చెత్త రేగొట్టేస్తా. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డి కదవా. చెట్ అప్. నీ బాడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టం. అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే చెల్లమ్మ. అన్నయ్య, అంతొద్దు. నిన్ను అడిగితే బాగోదని వాళ్ళని అడిగాను, నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే బావగారు. నే పడతాగా. వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు, అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. కాళ్ళ? పట్టు. ఎంత బాగా పడుతున్నాడు. హలో జపాన్. చింగ్ఫాంగ్ 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 చింగ్ఫాంగ్. మిట్సుబిషి తోషిబా అంతర్జంట. ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు? జపాన్ నుంచి జాకిచాన్. రేపు 1st బస్కే నన్ను జపాన్ కు రమ్మంటున్నాడు. జపాన్ కి బస్సులోనా? లేబర్ వెధవా. ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా? బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా, ఎయిర్ బస్. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి. ఆ మధ్యలో ఒకసారి విమానం ఎక్కాం బావ గారు, అయితే ఆ తర్వాత జన్మలో విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం. ఏ చార్జీలు ఎక్కువ? అది కదన్నయ్య గారు, మేము ఎక్కిన విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు. అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది. వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట. పోనీలన్నయ్య గారు, మాట పడతండి. ఏం బాగోలేదా? రేపు సత్యనారాయణకి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని. వాడు కూర్చోకపోతే వాడి బాబుని నేను కూర్చుంటాను. అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు. రేపు పొద్దున్నే వ్రతం, ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం. పట్టణే. ఒరేయ్ అల్లుడు గారా? అవును. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం. ఏదో మామూలు కుర్రాడు కదా అని అమ్మాయి నుంచి పెళ్లి చేశాం, ఇప్పుడు కోటి చూడని తేలిపోయింది. అయ్యయ్యో, చేతులారా, అమ్మాయి జీవితం మనమే నాశనం చేశాం కదరా. ఒరేయ్, మనం పెళ్లి చేసిన ఆ అమ్మాయి బతుకు మాత్రం అలా అవటానికి వీల్లేదురా. రే,
ఎక్కడున్నా అల్లుడు గారిని మనం సీక్రెట్ గా పట్టుకొచ్చి ఎవరూ గుర్తుపట్టకుండా కాలో చేయో తీసి పారేసి ఫిలిం నగర్ సెంటర్ లో పడేద్దాంరా. అయ్య బాబోయ్ నా బతికే లైఫ్ రై రాజా ఎక్కడరా? నా కట్లు విప్పితే చెప్తాను. ముందు నువ్వు చెప్తేనే కట్టు విప్తాను. విప్పితే గాని చెప్పను. ఏమవటమేమిటి? ఎవడో శంకర్ నాగ్ గారు సకుటుంబ సపరివారంగా వచ్చి మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి నన్ను కొట్టి కట్టిపడేసి వెళ్ళిపోయాడు. దేనికి? దేనికేమిటి? మంజుని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కోసం. మామయ్య వెంటనే బయలుదేరండి. ఆగలడు. ఎందుకైనా మంచిది, మనం సెటప్లు గెటప్లు మార్చుకుని వెళ్దాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.